శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డ్రైవ్లో మూడు డివిజన్ల పరిధిలో మొత్తం 980 కేజీల గంజాయిని డీఐజీ రంగారావు పర్యవేక్షణలో కాల్చి బూడిద చేసిన పోలీసులు గంజాయి అక్రమ రవాణా మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అలాగే యువత గంజాయి మద్యానికి బానిసలు అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. సంబంధించి సుమారుగా 987 కేజీల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో తిరిగి మళ్ళా వేయమేంటని చూసి ప్రాపర్గా డిస్పోజ్ చేసి ధ్వంసం చేయడం జరిగింది. దీని విలువ మన ప్రాంతంలో దాదాపుగా 50 లక్షలు ఉంటుంది, మళ్ళీ బయటకు వెళ్తే ఎక్కువగా ఉండొచ్చు. పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా సరే ఇలాంటి వ్యాపకం కానీ వ్యాపారం కానీ కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.